నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో మనం తొందరగా వెయిట్ లాస్ కావడానికి, పొట్ట తగ్గడానికి మరియు మన యొక్క థై మజిల్స్ బ్యాక్ సీట్ మొత్తం తగ్గడానికి కావాల్సిన ఆసనాలని మనం తెలుసుకుందాం. కేవలం 3 ఆసనాల ద్వారానే ఈ యొక్క పొట్ట మరియు థైస్ తొందరగా వెయిట్ తగ్గడానికి అనేది ఈ 3 ఆసనాలు అనేది ఉపయోగపడతాయి. మనం శవాసనం తీసుకొని ఈ ఆసనాలని చేసుకుంటాం. అయితే మనం ఈ ఆసనాలు చేసేటప్పుడు ఎవరెవరు చేయకూడదు, ఎవరెవరు చేయాలనేది తెలుసుకొని ఆసనాలు అనేది చేద్దాం. ముందుగా మనకి ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేక ఆస్మా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఈ ఆసనాలు అనేది చేయకపోవడం మంచిది. ఈ ఆసనాలు తర్వాత మనం హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ జరిగిన వాళ్ళు కానీ లేక మనకి స్టమక్ సంబంధించిన సర్జరీస్ కానీ జరిగిన వాళ్ళు, డెలివరీ తర్వాత సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ ఇలా ఈ యొక్క ఆసనాలు అనేది దగ్గర చూసుకొని అక్కడ ఉన్నటువంటి ట్రైనర్ సహాయం కానీ తీసుకొని చేయడం అనేది మంచిది. ఈ ఆసనాలు చేసేటప్పుడు మన యొక్క ఎంటీ స్టమక్ ఉండడం ద్వారా తొందరగా వెయిట్ లాస్ కావడం జరుగుతుంటుంది. ఈ యొక్క వెయిట్ లాస్ ఎలా అవుతామో ఇప్పుడు నెమ్మదిగా చూద్దాం. ఈ యొక్క 3 ఆసనాలు అనేది మనం శవాసనం తీసుకొని ఇప్పుడు చేద్దాం. 2 చేతులు కూడా సైడ్కి తీసుకుంటాం, లేదా అలా చేయలేని వాళ్ళు 2 చేతులను కూడా లోయర్ బ్యాక్లో మన నడుము కింద సపోర్ట్గా తీసుకొని ఈ ఆసనాలు చేసుకుంటాం. దీని తర్వాత మనం కపాలభాతి ప్రాణాయామం చేసుకోవడం ద్వారా మనం తొందరగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఎలానో చేద్దాం. నెమ్మదిగా శవాసనలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు 3 ఆసనాల్లో మొదటిగా ఆసనం మనం రైట్ లెగ్ని 90 డిగ్రీస్ వరకు కూడా లిఫ్ట్ చేస్తాం. ఎలానే ఇప్పుడు చేద్దాం. ఇలా 2 చేతులు కూడా పెట్టలేని వాళ్ళు 2 చేతులను కూడా ఇలా నడుము కింద సపోర్ట్ తీసుకుంటాం. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఇలా నడుము కింద సపోర్ట్ తీసుకొని ఈ ఆసనాలు చేయవచ్చు. ఇప్పుడు ఎలానే చేద్దాం. నెమ్మదిగా రైట్ లెగ్ని పైకి ఎత్తేసేయండి. డౌన్ ఇలా 10 టైమ్స్ వరకు కూడా మనం ఈ ఆసనాన్ని రైట్ లెగ్తో పైకి కిందకి ఇలా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి చేస్తాం. దీని తర్వాత మనం లెఫ్ట్ లెగ్తో చేస్తాం. లెఫ్ట్ లెగ్తో కూడా 5 టైమ్స్ ఇలా పైకి కిందకి చేసుకుంటాం. చేయగలిగిన వాళ్ళు 15 నుంచి 20 వరకు చేసుకోవడం ద్వారా తొందరగా ఒక 1 వీక్లోనే 3 నుంచి 5 కేజెస్ వరకు కూడా వెయిట్ తగ్గవచ్చును. ఇప్పుడు బోత్ లెగ్స్తో చేస్తాం. ఇలా బోత్ లెగ్స్తో కూడా చేస్తాం. చేసిన తర్వాత మన యొక్క శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి చేతులను కూడా తీసేసేసి ఉంచుతాం. శ్వాస నార్మల్ అయిపోయి సహజమైన స్థితి వచ్చేంత వరకు కూడా ఇదే పొజిషన్లో మనం రిలాక్స్ అయిపోతాం. దీని తర్వాత నెమ్మదిగా మరలా బోత్ హ్యాండ్స్ని లోవర్ బ్యాక్ సపోర్ట్ తీసుకుంటాం. 2 కాళ్ళని కూడా స్ట్రైట్గా ఉంచుతాం. ఉంచిన తర్వాత ఇప్పుడు ముందుకు సైక్లింగ్ చేస్తాం. ఇలా రైట్ లెగ్తో సైక్లింగ్ ముందుకు తొక్కిన విధంగా ఇలా సైక్లింగ్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనకి థై మజిల్ మరియు మనకి హిప్ మజిల్, స్టమక్ సంబంధించిన నర్వ్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ జరుగుతుంది. ఇవి మొత్తం కూడా స్ట్రెచ్ అవుతాయి అండ్ మరియు అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం కూడా బర్న్ కావడానికి ఈ యొక్క సైక్లింగ్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళా ఇలా రివర్స్ సైక్లింగ్ కూడా చేసుకుంటాం. అలానే ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేస్తాం. ఇలా 5 టైమ్స్ ముందుకి 5 టైమ్స్ వెనక్కి చేసుకుంటాం. ఇది మినిమం అనేది 15 నుంచి 20 టైమ్స్ చేసుకోవాలి. తర్వాత బోత్ లెగ్స్ చేస్తాం.
ఇలా 5 టైమ్స్ ముందుకి 5 టైమ్స్ వెనక్కి. ఇలా మనం బోత్ లెగ్స్తో చేస్తాం. ఇలా చేయడం ద్వారా థైకి సంబంధించిన మజిల్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ బర్న్ కావడానికి కావాల్సినటువంటి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది చేసిన తర్వాత నెమ్మదిగా శవాసనలోకి వచ్చేస్తాం. శవాసనలోకి వచ్చేసి మరలా శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా శవాసనాన్ని తీసుకుంటాం. తర్వాత మరలా బోత్ హ్యాండ్స్ని కూడా లోయర్ బ్యాక్ మరలా సపోర్ట్ తీసుకుంటాం. తీసుకొని ఇప్పుడు మనం రైట్ లెగ్ని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు సర్కిల్ చేస్తాం. ఇలా ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్ మరియు 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా చేసుకుంటాం. తర్వాత నెమ్మదిగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం. ఇలా నెమ్మదిగా లెఫ్ట్ లెగ్తో 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనకి హిప్లో ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం కూడా కరగడానికి, బ్యాక్ సీట్లో ఉన్నటువంటి ఫ్యాట్ సైడ్ ఫ్యాట్ కరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు బోత్ లెగ్స్తో కూడా చేస్తాం. రివర్స్ కూడా చేసుకుందాం. ఇలా మనం క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. ఈ 3 ఆసనాలు చేసిన తర్వాత నెమ్మదిగా మనం శవాసనలోకి వెళ్ళిపోతాం. శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా శవాసనాన్ని తీసుకుంటాం. చేసిన తర్వాత నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ చేసి లేచి కూర్చుంటాం. లేచి కూర్చొని మనం కపాలభాతి ప్రాణాయామం చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క లెగ్ మూమెంట్స్ అన్నీ చేసిన తర్వాత కపాలభాతి ప్రాణాయామం చేసామో మన శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం కూడా బర్న్ కావడానికి ఉపయోగపడుతుంది మరియు తొందరగా వెయిట్ లాస్ కావడానికి, అతి తక్కువ టైంలో వెయిట్ లాస్ కావడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు కపాలభాతి ఎలా చేస్తామో చూసుకుంటాం. 2 చేతులను కూడా ఇలా ఫ్రీగా వదిలేస్తాం. ఎగ్జిలేషన్ చేస్తూ పొట్టను లోపలికి తీసుకెళ్తాం. ఎలానే ఇప్పుడు చూద్దాం. ఇలా మనం కపాలభాతి ప్రాణాయామం చేసుకోవడం ద్వారా మన థై ఫ్యాట్ మరియు స్టమక్ సంబంధించిన ఫ్యాట్ మొత్తం కూడా బర్న్ కావడానికి ఈ యొక్క ప్రాణాయామం, ఈ యొక్క లెగ్ మూమెంట్స్ అనేది ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం చేయడం ద్వారా ఒక 7 డేస్లోనే మనం 3 నుంచి 5 కేజీల వరకు కూడా తగ్గవచ్చును. దీంతోపాటు డైట్ని కూడా ఫాలో అయితే ఇంకా తొందరగా అనేది మన యొక్క ఫ్యాట్ని బర్న్ చేసుకొని మనకి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్లో మనం ఉండవచ్చు. నమస్కారం.